హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కదండి, కూల్ కూల్గా చల్ల చల్లగా ఐస్ క్రీమ్స్, కుల్ఫీలు, కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తుంది. ఐస్ క్రీమ్స్ అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవైతే చాలా బాగుంటాయండి. నేనైతే ఈరోజు ఓరియో బిస్కెట్స్తో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను, సూపర్ టేస్టీగా ఉంది. మీరు ఇలా ఒకసారి ఇంట్లో ఐస్ క్రీమ్ చేసి మీ పిల్లలకు పెట్టండి, మీరైనా తినండి, ఇంకా బయట జోలికి వెళ్ళరు, మీ పిల్లలు కూడా అడగరు. అంత టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా సింపుల్గా ఉంటుంది. దీనికోసం ఓరియో ఐస్ క్రీమ్ కాబట్టి ఓరియో బిస్కెట్స్ తీసుకోవాలి. ఈ బిస్కెట్స్ వచ్చేసి నార్మల్ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలా క్రీమ్ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే క్రీమ్ బిస్కెట్స్ తీసుకున్నానండి. క్రీమ్ బిస్కెట్స్ అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఈ బిస్కెట్స్ ఒక 10 తీసుకున్నాను నేను. వీటిని క్రష్ చేసుకోవాలి, ఇలా ఒక కవర్లో యాడ్ చేసుకొని ఇలా పప్పు మెదుపుకునే పప్పు గుత్తితో కానీ చపాతీ కర్రతో కానీ ఇలాగా కొట్టుకున్నట్లయితే ఈజీగానే క్రష్ అవుతాయి. అంటే మనం గ్రైండింగ్ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మరి పౌడర్ లాగా మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా రవ్వరవ్వగా క్రష్ చేసుకున్నట్లుంటేనే చాలా బాగుంటుంది టెక్చర్ కూడా మనకి. చూడండి, ఈ విధంగా క్రష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మనకి బిస్కెట్ పౌడర్ అనేది ఇలా రావాలి, అంటే మరి మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం ముక్కలుండి రవ్వరవ్వగా వస్తే బాగుంటుంది. ఇలా బిస్కెట్స్ని పౌడర్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఇలాగా ఐస్ క్రీమ్లు యాడ్ చేసుకోవచ్చు, కుల్ఫీలు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పాలల్లో కూడా యాడ్ చేసి పిల్లలకు పెట్టవచ్చు. ఫ్రెష్ క్రీమ్ అండి, నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. ఇది 250 ml ఉంది. ఈ ప్యాకెట్ వచ్చేసి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇలాగ ఒక మెజర్మెంట్ ప్రకారం యాడ్ చేసుకుంటే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవడం మనకు కన్వీనియంట్గా ఉంటుంది. ఈ ఫ్రెష్ క్రీమ్ అయితే 250 ml, ఇది 2 కప్స్ అయ్యింది. దీన్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ విస్కర్తో కానీ ఎలక్ట్రిక్ బ్లెండర్తో కానీ లేదంటే మిక్సర్ జార్లో అయినా యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ బ్లెండర్ అయితే ఫస్ట్ లో స్పీడ్ పెట్టుకోండి. లో స్పీడ్ పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు బాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత మీడియం స్పీడ్లో మరొక 2 నిమిషాలు బ్లెండ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఒక 5 to 6 మినిట్స్లో మనకి ఇది క్రీమీ టెక్చర్ వచ్చేస్తుంది. ఎలక్ట్రిక్ బ్లెండర్ అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుందండి, అదే హ్యాండ్ విస్కర్ అనుకోండి కొంచెం టైం పడుతుంది. మిక్సర్ జార్లో అయినా వేసుకొని చక్కగా బాగా బ్లెండ్ చేసుకోవచ్చు. చూడండి, కొంచెం క్లోజప్లో చూపిస్తాను. ఈ విధంగా మనకి ఇది థిక్గా క్రీమీ టెక్చర్ రావాలి. మీకు అర్థమవుతుంది కదా, ఇలాగా క్రీమీ టెక్చర్ వచ్చేస్తే మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. ఈ ఫ్రెష్ క్రీమ్ బదులు విప్ క్రీమ్ ఉంటుంది కదా, విప్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు. దీనిలో చూడండి, స్వీట్నెస్ కోసం మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ మేడ్ వచ్చేసి 1 కప్ యాడ్ చేసుకోండి, కండెన్స్డ్ మిల్క్. అంటే 2 కప్పుల ఫ్రెష్ క్రీమ్ కానీ విప్ క్రీమ్ కానీ తీసుకున్నట్లయితే 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అలాగే మంచి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ అండి కొంచెం యాడ్ చేసుకోండి, 1/4 టీ స్పూన్. ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేదు అనుకోండి, షుగర్ పౌడర్ వచ్చేసి 1/4 కప్పు షుగర్ పౌడర్, అలాగే కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ అయితేనే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇవి రెండు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి, ఫ్రెష్ క్రీము కండెన్స్డ్ మిల్క్ తీసుకొని వచ్చేస్తే బేసిక్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. వెనీలా ఫ్లేవర్ ఎక్కువ యాడ్ చేసుకున్నట్లయితే వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. దీన్ని కూడా బాగా కలిసేటట్లుగా 2 నిమిషాలు బాగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఐస్ క్రీమ్ మిక్స్ అనేది రెడీ అయిపోయింది. దీనిలో ఇప్పుడు మనం పౌడర్గా కొంచెం క్రష్ చేసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్స్ పౌడర్ ఉంది కదా, దీన్ని యాడ్ చేసేసుకోవాలి. పైన కొంచెం చల్లుకోవడానికి 1 2 స్పూన్స్ ఉంచేసి మిగిలింది మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవడమే. చూడండి, మనం పౌడర్ లాగా బాగా మిక్సీ పట్టుకోకుండా ఇలా క్రష్ చేసుకోవడం వల్ల టెక్చర్ బాగుంటుంది. ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని ఒక 8 బాక్స్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలాగా గ్లాస్ బాక్స్ అయినా, స్టీల్ బాక్స్ అయినా, ఫైబర్ బాక్స్ అయినా పర్లేదండి, ఒక 8 బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీనిపైన కొంచెం బిస్కెట్ని పౌడర్ని ఇలా కొంచెం పైన చల్లేసేయండి. ఇప్పుడు దీనిపైన ఫాయిల్ పేపర్ కానీ బట్టర్ పేపర్ కానీ లేదంటే ఏదన్నా కవర్ అయినా సరే పెట్టేసి ఇలాగ సీల్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఐస్ అనేది ఐస్ క్రీమ్ పైన ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మూత క్లోజ్ చేసేసుకొని
డీప్ ఫ్రిజ్లో 8 to 10 hours డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి. ఓవర్ నైట్ పెట్టుకున్నా సరిపోతుందండి. నేనైతే నైట్ మొత్తం పెట్టేశాను. మార్నింగ్ తీసి చూస్తే చూడండి, చక్కగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇలా మనం కవర్ చేయడం వల్ల పైన అనేది ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంది. మామూలుగా మీరు ఏదన్నా డీప్ ఫ్రిజ్లో మూత పెట్టకుండా అలా పైన ఏదైనా ఒక ఐటెం పెట్టినట్లయితే దానిపైన కూడా ఐస్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఐస్ క్రీమ్ స్కూప్ కానీ లేదంటే మామూలు స్పూన్తో కానీ తీసేసుకోవచ్చు. ఇలా ఐస్ క్రీమ్ స్కూప్ అయితే మనకి బాల్ లాగా చాలా అట్రాక్టివ్గా వస్తుంది. చూడండి, చక్కగా రౌండ్గా బాల్ లాగా వచ్చేస్తుంది. ఇలా సర్వ్ చేసుకున్నట్లయితే ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ సర్వ్ చేసినట్లుగా అట్రాక్టివ్గా ఉంటుందండి. చూసారు కదా, చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం, చాలా టేస్టీగా హెల్దీగా ఉంటుంది. మీరు ఇంట్లోనే తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది కూడా. ఈ ఐస్ క్రీమ్ పైన కొంచెం పౌడర్ని చల్లేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉండే ఓరియో బిస్కెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.